నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ని రెండు లక్షల క్యూసెక్ల నీటితో ముంచేయాలని ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో ధ్వంసం చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారా ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త అంటే ముందు నుంచే ఎప్పుడైతే ఈ వార్తలు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఈ వార్త అయితే చర్చనీయాంశం అయింది ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ ని రెండు బోట్లతో ధ్వంసం చేయాలి అని చెప్పేసి ఒక వార్త అయితే అయింది నిజంగానే అందులో వాస్తవం ఉందంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల క్యూసెక్ల నీటితోని ఒక విధ్వంసం చుట్టు సృష్టించాలి మొత్తం ముంచేయాలని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అంటే సృష్టించాలని చెప్పి ప్లాన్ కూడా వేశారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ అంటే ఈ బెజవాడ ఈ విపత్తు ఏది ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు బుడమేరు భీభత్సవం ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని నిన్న కూడా నారా లోకేష్ అన్నారు ఆయన చెప్పింది కరెక్టే జగన్ చెప్తోంది మ్యాన్మేడ్ డిజాస్టరే ఆ మ్యాన్ ఎవరంటే జగన్ జగన్ మేడ్ డిజాస్టర్ బుడమేరు ఆ కట్టలు ఆక్రమించింది వెల్లంపల్లి శ్రీనివాస్ దేవి నేను అవినేష్ వాళ్ళ యొక్క అనుచరులే మొత్తం కట్టలు ఆక్రమించేసి అమ్మేశారని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసారని జోగి రమేష్ వాళ్ళ అనుచరులందరూ ఆక్రమించుకున్నారని ఆ సింగ్ నగర్ అంతా కూడా ఈ ఆక్రమణలే కాకుండా అసలు ఆ గండ్లు కొట్టింది ఎవరు ఎడమకట్టకి బుడమేరుకి మూడు గండ్లు పడ్డాయి కుడివైపు ఏ ఆరు ఏడు గండ్లు పడ్డాయి పది గండ్లు పడ్డాయి బుడమేరుకి పది గండ్లు అవి ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అంటే బుడమేరు గండ్లు పడటం కూడా యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అంటున్నారు అంటే ఇప్పుడు మరి ఏడు రోజులు పట్టింది అంటే ఒకటేసారి మూడు గండు పడడం అనేది అది మనిషి చేసి అంటే అంటే అసలు పెద్ద గండి ఆ మూడో గండి పూడ్చడం వీళ్ళ వల్ల కాలేదు అది వంద మీటర్ల గండి అనమాట అసలు రామానాయుడు నారా లోకేష్ మంత్రులంతా అక్కడే వేసి నీకు ఆరు రోజులు ఏడు రోజులుగా సీఎం ఏమన్నారు గండ్లు పూడిస్తే తప్ప మీరు అక్కడి నుంచి రావద్దన్నారు మొత్తానికి గండ్లు పూడ్చారు ఉపద్రవం కొంతమేర నివారించారు ఇప్పుడు ఆ కట్టల ఎత్తు కూడా పెంచమంటున్నారు ఆపరేషన్ బుడమేరు కూడా స్టార్ట్ చేస్తున్నాను ఆపరేషన్ పొల్లేరు కూడా స్టార్ట్ చేస్తున్నాను ఆక్రమణలన్నీ తొలగిస్తాం వీలైతే హైడ్రా కూడా ఇక్కడ తీసుకొస్తాం హైడ్రా తరహాలో అని మనం వింటున్నాం ఎవరు ప్రభుత్వం అంటున్నాం మాటలు ఇవాళ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ని ఈ బాంబులు ఈ బోటు బాంబులతో గుద్దిచ్చే కుట్ర మనం చేసాం గతంలో కూడా అది మొదట బయట పెట్టిందే ఉల్ఫ్ ఇక్కడ వైల్డ్ ఉల్ఫ్ ద్వారానే మనం చెప్పిన పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలికలోనూ ఒక కుట్ర అసలేమన్నారు ఫుడ్ పాయిజనింగ్ జరిగిన హాస్టల్స్ అండ్ నూజి వీడు ట్రిపుల్ ఐటీలో జరిగింది పదకొండు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కుట్ర అంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో కూడా ఫుడ్ పాయిజనింగ్ కరెక్ట్గా ఇప్పుడు జరగటం అదొక కుట్ర అంటున్నారు గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వీడియోల వెనక కూడా కుట్ర ఉందని మూడు వందల వీడియోలని అది ఇది అలా విద్యార్థినుల్లో తల్లిదండ్రుల్లో ఆందోళన అంటే టార్గెట్ లోకేష్ టార్గెట్ ఆయన మంత్రిత్వ శాఖ ఆయన అప్రతిష్ట పాలు చేయటం కోసమే వీళ్ళంతా కుట్రలు చేశారని మనం ప్రచారం విన్నాం మనం చూసాం టార్గెట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం ఎక్కడున్నాడు రాడేంటి తిరగడేంటి జనంలో ఉండడేంటి నిన్న వరద విపత్తుల్లో కూడా ఎక్కడున్నాడని ఆయన పైన టార్గెట్ చేశారు ఆయన ఆరు కోట్లు ప్రకటించాడు విరాళం రెండు రాష్ట్రాలకి చెర్రో కోటిచ్చాడు నాలుగు కోట్లు ఒక్కొక్క గ్రామానికి నాలుగు వందల గ్రామాలకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇచ్చాడు ఆ కుటుంబం ఇంకో నాలుగు కోట్లు ఇచ్చింది ఎవరు చిరంజీవి కావచ్చు రామ్ చరణ్ కావచ్చు వరుణ్ తేజ్ నిన్న నీహారికి గోడ ఇచ్చింది ఐదు లక్షలు ఇచ్చింది ఏది అంటే పది కోట్లు ఒక్క ఆ కుటుంబమే ఇచ్చింది వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు కోటి రూపాయలు అని చెప్పి ఇచ్చాడా ఒక పులిహోర ప్యాకెట్ కూడా పంచకుండా బెంగళూరులో పులిహోర కలుపుతున్నాడని అనితే అంటారు అంటే చర్చించి ఎవరికి ఎవరికి ఎట్లా ఇవ్వాలి కోటి రూపాయలు చర్చించి మా నేతలతో చర్చించి ఇస్తా అన్నాడు మరి ఆలోపు ఈ పుణ్యకాలం అయిపోతుంది ఎక్కడ చర్చిస్తున్నాడు బెంగళూరులోనా డికే శివకుమార్తో ఇస్తాడా ఈ కోటి రూపాయలు అది ఏ చర్చిలో అందరికి తెలుసు ఈ కోటి రూపాయలు బ్యారేజ్ లో కలిసిపోయినట్టే ఇప్పుడు హుద్దు హుద్దు యాభై లక్షలు ఇచ్చాడు చెప్పాడు ఇచ్చాడా అంటే ఇప్పుడు అసలు ఈ ఈ బోటు బాంబులు ఏది అవన్నీ కూడా వైసీపీ రంగులు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి వచ్చేసి వెయిట్ కూడా నలభై టన్నుల నుంచి యాభై టన్నుల బరువు ఉంటుంది అంట సార్ అవి వచ్చి గుద్దుకోవటం వల్ల నీకు ఆ మూడు గేట్లు నాలుగు గేట్లు ఆ కౌంటర్ వెయిట్స్ పడిపోయాయి అది పెద్ద కౌంటర్ వెయిట్స్ అనమాట అవి గేటుకి అండ వెన్నుదన్నుగా ఉండటానికి పెడతారు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై ఆ నాలుగు గేట్ల కౌంటర్ వెయిట్లు కూలిపోయాయి అంటే అంటే ఆ పడవలు మూడు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మూడిటికి ఒకే రంగు ఉంది ఏ రంగు వైసీపీ రంగు ఉంది అని అంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అనడం ఏంటంటే కావాలనే ఇది చేస్తున్నారు ఇందులో అసలు వాస్తవం లేదు ఈ మాటలలో అని చెప్పేసి అంటున్నారు సార్ ఇద్దరిని పట్టుకున్నారు కదా వాళ్ళిద్దరిని విచారిస్తున్నారు కదా ఏది ఆ ఉషాద్రి అనేవాడిని పట్టుకున్నారు రామ్మోహన్ అనేవాడిని పట్టుకున్నారు వాళ్ళిద్దరూ మరి నందిగం సురేష్ అనుచరుల కాదా ఆ మూడు బోట్లు వైసీపీ రంగులేసిన మూడు బోట్లు నందిగం సురేష్ లారీలకి ఇసుక ఎత్తినయా ఎత్తలేదా ఎందుకంటే అక్కడ శాండ్ మాఫియా డాన్ నందిగం సురేష్ అని అక్కడ తాడేపల్లి ఆ రీచ్ ఆ గుండి మేడ రీచ్ అంతా కూడా అతని అదుపాగ్నంలో మనం చూసాం మొన్న ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళు ఇసకెత్తుకుపోతే పోలీసులు వెంటబడి పట్టుకుని ఆ ఇసుక కార్పిచ్చేసిన దాంట్లో పరారయ్యాడు నందిగం సురేష్ తమ్ముడు అంటే సురేష్కి ఉషాద్రికి రామ్మోహన్కి ఉన్న లింకులు ఏంటి ఇది ఒక మహాకుట్ర అంటున్నారు ఏది ఈ బోటు బాంబులతో ప్రకాశం బ్యారేజీని గుద్దిచ్చే కుట్ర రెండు లక్షల క్యూసెక్కులతో ముంచెత్తే కుట్ర ఎందుకంటే ఒక్క గేటు ఇరవై వేల క్యూసెక్లు ఒక గేటు ఎత్తితే ఇరవై వేల క్యూసెక్లు వెళ్ళిపోతాం పది గేట్లు ఇవాళ అటు ఇటు పది గేట్లు స్లూయిజ్ గేట్లు అంటారు ప్రకాశం బ్యారేజ్కి ఇటువైపు నాలుగు గేట్లు అటువైపు ఆరు గేట్లు ఈ పది స్లూయిస్ గేట్లని కలిపి ఉంచే చైన్ లేదు ఏమైంది ఆ చైన్ ఆ గొలుసు ఏమైంది ఇప్పుడు ఈ మూడు బోట్లు ఇవాళ ఈ వైసీపీ రంగులేసిన మూడు బోట్లు ఈ ఉషాద్రి ఈ రామ్మోహన్ వాళ్ళ బోట్లు ఈ మూడు బోట్లు ఎక్కడున్నాయి ఇంత ముందు ఉద్దండ రాయపాలెం దగ్గరలో ఉన్నాయి అవి గొల్లపూడి వైపు ఎందుకు తెచ్చారు కరెక్ట్గా వరదల ముందు ఈ మూడు బోట్లు ఒకే ప్లాస్టిక్ వైర్తో కట్టారు అసలు ప్రతి బోటుని వేరువేరుగా లంగరయ్యారు అక్కడ స్థానికులు చెప్పారంట అయ్యాగవు వేరువేరుగా లంగరేయమని చెప్పినా మూడు బోట్లు కలిపి ప్లాస్టిక్ వైర్తో చెట్టుకు గట్టారు అదే లంగర వేసే పద్ధతి అంటే ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అనే అనుమానాలు పెరగడానికి కారణం ఇదే బుడమేరు గండ్లు కూడా యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అంటున్నారు అక్కడ కుట్ర అంటున్నారు ఇది కుట్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక ఒక కుట్రగా కనపడుతున్న దీంట్లో ఆయన బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది ఆయన లండన్ వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది అక్కడుండి కుట్రలు చేస్తున్నాడా కుట్ర చేసి అక్కడికి వెళ్ళిపోతున్నాడా పారిపోతున్నాడా ఇప్పుడు ఈ ఉషాద్రి ఈ రామ్మోహన్ మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు అదొక మహాకుట్ర గ్రేటర్ కాన్స్పిరసీ అని సిబిఐ అంది ఆరేళ్లు పట్టింది అందులో అసలు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు బయట పెట్టడానికి ఎలా టెక్నాలజీ వాడారు హంతకులు హత్యకి ముందెక్కడున్నారు హత్య తర్వాత ఎక్కడున్నారు గూగుల్ టేక్అవుటా నీకు తెలుసు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారని తేల్చారు నెక్స్ట్ కాల్ రికార్డ్స్ తీశారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు అవుట్ చేశారు ఇవన్నీ బయటపెట్టి నీకు ఒక ఏడుగురిన అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఎనిమిదో నిందితుడు అవినాష్ రెడ్డి ఏదో టెక్నికల్గా అరెస్ట్ చూపించి ఆయన బయట ఉన్నాడు ఇక తొమ్మిది పది జగన్మోహన్ రెడ్డి భారతి మేడం అన్నారు అవి చూడాలి అంటే వివేకానంద రెడ్డి హత్య అంత గ్రేటర్ కాన్స్పిరసీ మహాకుట్రో కాదంబరి జత్వాని కిడ్నాప్ సినీ నటి కిడ్నాప్ మనం చూసాం ముంబైలో ఉన్నామని వాళ్ళ కుటుంబాన్ని వృద్ధులైన తండ్రి తల్లిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో పదిహేడు రోజులు నిర్బంధం మళ్ళా నలభై ఐదు రోజులు జైల్లో పెట్టడం పారిశ్రామికవేత్త ముంబై కేసు విత్డ్రా చేసుకుంటేనే నీకు ఇక్కడ బెయిల్ ఇప్పిస్తామని వాళ్ళు ఏదో బతుకు జీవుడా అని చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోవడం ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ మారినాక ఆ మహాకుట్ర బయటపడింది అంటే నీ బాబాయ్ హత్య ఒక మహాకుట్ర సినీ నటి కిడ్నాప్ ఒక మహాకుట్ర ఈ హాస్టల్స్ లో ఫుడ్ పొల్యూషన్ ఒక కుట్ర అంటున్నారు వీడియోలు ఏది సీసీ కెమెరా అది ఒక కుట్ర అంటున్నారు ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ బోట్లతో ఢీ కొట్టించడం ఒక కుట్ర అసలు ఇన్ని కుట్రలు అంటే జగన్మోహన్ రెడ్డి జీవితమే కుట్రల మయమా రైట్ సార్ సో మచ్ సార్